ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికి మా హృదయ అంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఏసే జవాబని కార్యక్రమం ద్వారా మీ అందరి మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కూడా ఏసే తన ప్రశస్తమైన వాక్యం మనకు అందించబోతున్నారు. శక్తివంతమైనటువంటి ఆయన మహిమను మన ఎడల కనబరచబోతూ ఉన్నారు. ఆయన మాటలో శక్తి ఉన్నది, ఆయన మాటలో జీవం ఉన్నది. మనందరం కూడా దేవుని సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డ అందరం కూడా కట్టబడదాం. క్రీస్తు యేసు వాక్యము చేత ధైర్యం తెచ్చుకుందాం. తలలో ఉంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్, హల్లెలూయా. ఏసే జవాబని కార్యక్రమం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభువా, మీరు సంధించండి. ఎంతమంది దుఃఖముతో, బాధతో, కన్నీటితో మీ వాక్యం వినాలని ఆశతో ఎదురు చూస్తున్నారు ప్రభువా. అట్టి వారందరి ఆశను మీరు నెరవేర్చమని అడుగుచున్నాం. అట్టి వారికి మీ కృప, మీ దయా, మీ వాత్సల్యం ఇచ్చి నడిపించి బలపరచండి. మీ సమృద్ధితో, జీవముతో, మహిమతో నింపండి ప్రభువా. మీ కార్యక్రమం తలిపి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. అందరు బైబిల్ తీయండి. యెహోషువ 3:7 చదువుకుంటాం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టిదను. ఇప్పటివరకు ఇశ్రాయేలు కన్నులు ఎదుట యెహోషువ ఎవరు అంటే, ఒక సాధారణమైనటువంటి అందరితో పాటు నడిచేటువంటి ఒక కాల్బలములో ఒక వీరుడు. ప్రియ దేవుని బిడ్డ, అతనికంటూ ఒక ప్రత్యేకత ఏమీ లేదు, అతనికంటూ ఒక విశేషత ఏమీ లేదు. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో వారి కన్నుల ఎదుట, నీలో ఏ విశేషతను చూడనటువంటి వారి కన్నుల ఎదుట, నీకున్న ఘనతను గుర్తుపట్టలేనటువంటి వారి కన్నుల ఎదుట, అందరిలాగా నిన్ను చూస్తున్నటువంటి వారి కన్నుల ఎదుట నిన్ను ఎగతాళి చేస్తూ, నిన్ను నిందిస్తూ, అవమానకరంగా మాట్లాడుతూ, అపహాస్యం చేస్తూ నవ్వుకుంటున్నటువంటి వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదని చెప్తున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏసయ్య గొప్ప చేయటం మొదలు పెడితే దాన్ని ఎవ్వరూ ఆపలేరు. సో ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, మనుషులు మనకు కొంతవరకు హెచ్చిస్తారు, అంతకంటే ఎక్కువ మాటలు చెప్తారు మన గురించి. నేను చేపట్టి వాళ్ళు ఎక్కారు, నేను చేపట్టి వాళ్ళకి ఉద్యోగం వచ్చింది, నేను చేపట్టి వాళ్ళు చదువుకున్నారు. చాలాసార్లు ఘనతను వారికి ఆపాదించుకుంటారు. కానీ క్రీస్తు మనతో చెప్తున్న మాట ఏమిటి అంటే, నేను వారి కన్నులేదట గొప్ప చేయ మొదలు పెట్టేదను, నిన్నుగా నా శక్తిని మీకు ఇచ్చి నిలబెడతాను అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. సో ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున దేవుడు మన హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మీకు ఒక ప్రశస్తమైన వ్యక్తిని పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఆయన ఎవరు అంటే ఇస్సాకు. ఇస్సాకు చిన్నవాడిగా ఉన్నప్పుడు, పుట్టినప్పుడు ప్రియ దేవుని బిడ్డ, తండ్రి అతనికి ఒక గొప్ప పండుగ చేశాడు. అతడు పావులు విడిచిన దినమున గొప్ప విందు చేశాడు. చిన్న బిడ్డలకు విందు చేయటం అనేది ఇక్కడే మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాం ఒక్కడే అటువంటి విందు చేశాడు, ఇంకెవ్వరు చేయలేదు. సో లేక లేక పుట్టినటువంటి గరాల పట్టిగా ఉన్నటువంటి ఇస్సాకు ఒక గొప్ప విందుని చేశాడు. ఎంతోమందిని పిలిచాడు. చూసావా నా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు, నా ఎడల ఎంత మహిమగల కార్యం చేశాడు. ఆయన మాట తప్పని దేవుడు. ఇదిగో నా భార్య గర్భాన్ని తెరిచాడు. వృద్ధాప్య కాలంలో నాకు నా భార్యకు దేవుడు గొప్ప బహుమానం ఇచ్చాడు. రండి చూడండి, మాతో పాటు ఆనందించండి అని చెప్పేసి ప్రియ దేవుని బిడ్డ, దేవుడిచ్చిన వాగ్దాన ఫలము కనబడగానే, ఇస్సాకు కనబడగానే అతనికి ఒక గొప్ప విందు చేశాడు. దానిలో అనేక మంది పాల్గొని సంతోషంగా ఉన్నారు. కానీ ఆ సమయంలో ఒక విషయం జరుగుతూ ఉంది, విషాదకరమైన విషయం చూద్దాం. అదికడ 21:8-9 వచనం చదువుకుంటాం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూసి అందరూ వచ్చి, అబ్బా వృద్ధాప్య కాలంలో ఎంత గొప్ప కొడుకు పుట్టాడు, వాగ్దాన పుత్రుడు పుట్టాడు. దేవుడు నిజంగా మాట నిలుపుకునేవాడు దేవుడు, ఇచ్చిన మాట ఆడనటువంటి తప్పని దేవుడు మీ దేవుడు అని చెప్పేసి అందరూ అంటూ ఉంటే, అందరూ సంతోషంగా బిడ్డనెత్తుకుని ఆనందిస్తూ ఉంటే, ఇష్మాయేలు మాత్రం పరిహాసం చేస్తున్నాడంట. వాడా, వాడికేమొస్తుంది కదా, నాకంటే వెనక పుట్టినవాడు, నేను తిన్న తర్వాతే వాడికి ఉంటుంది ఏదైనా. నేను గొప్పోండి, నేను ముందు పుట్టాను, నాకు అన్ని ఆధిక్యతలు ఉన్నాయి, నేను పెరిగాను, నాకు పలాం వచ్చు, నాకు పలాం వచ్చు, మిగతా వాళ్ళకి ఏమీ రాదు, వాళ్ళకేమీ రాదు. చాలాసార్లు మనం అనే మాట అది కదా, మనకేదైనా ఏదైనా వస్తుంటే రాని వాళ్ళని చూసినప్పుడు చాలా కోపం వస్తుంది కదా, చాలా చిన్న చుమ్మడాలు అనిపిస్తుంది, నాకైతే ఎంత వచ్చింది, వాళ్ళకి ఏమీ రాదు, నా వాళ్ళకి ఏమీ లేదు అని చెప్పేసి. ఒకవేళ ఇస్సాకు చిన్నవాడిగా ఉన్నా, ఇస్సాకు
ఇష్మాయిల్ వలె వేటాడేవాడు కాకపోయినా, ఇష్మాయిల్ కున్నటువంటి వయస్సు లేకపోయినా, ఇష్మాయిల్కు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా, మొట్టమొదట ఇష్మాయిల్ డాడీ అని పిలిచాడు, మొట్టమొదటి మమ్మీ అని పిలిచిన వాడు ఆయనే, మొట్టమొదటి వారసుడు ఎంచబడినటువంటి వాడు ఆయనే కదా. సో అటువంటి గొప్ప గొప్ప ఆధిక్యతలు ఇష్మాయిల్కి చాలా ఉన్నాయి. అన్ని ఆధిక్యతలున్నా ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడే పుట్టినటువంటి ఇస్సాకుకు ఉన్న ఆధిపత్యం ఇష్మాయిల్ కంటే కోటి రెట్లు గొప్పది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇష్మాయిల్ పుట్టిన తర్వాత అతనికి అన్నీ వచ్చాయి, కానీ ఇస్సాకు పుట్టకముందే దేవుడు అన్నీ ఇచ్చాడు అతనికి. అతని ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె గొప్ప ఆశీర్వాదపు వాగ్దానం ఇచ్చి మరి నడిపించాడు కదా. సో అటువంటి గొప్ప వాగ్దాన పుత్రుడైనటువంటి వ్యక్తిని ఎగతాళి చేస్తున్నాడు ఇష్మాయిల్. అప్పటి వరకు ఆ ఇంట్లో సంతోషంగా, సమాధానంగా, ఆ విందులో అందరు ఆనందంగా పాల్గొంటూ ఉన్నటువంటి ఆ సంతోష గడియ ఒక్కసారి విచ్ఛిన్నమైపోయింది. అక్కడ ఒక్కసారి రౌద్రం రగులుకుంది. తెలిసి తెలియక మాట్లాడే కొన్ని మాటలు మన జీవితంలో నిప్పులు చెలరేగుతాయి. తెలిసి తెలియకుండా మాట్లాడుతున్నటువంటి, లేకపోతే కావాలనుకొని సంతోష సమయంలో మాట్లాడేటువంటి మాటలు కొన్నిసార్లు మన జీవితంలో సంతోషమే లేకుండా చేస్తాయి. ఇతరులు సంతోషపడుతున్నప్పుడు, అందుకే దేవుడు అన్నాడు, సంతోషించే వాళ్ళ ఇంటికి వెళ్ళి సంతోషపడండి, దుఃఖపడే వాళ్ళ ఇంటికి వెళ్ళి దుఃఖపడండి అన్నాడు. సంతోషించే కాడ ఒకవేళ ఈర్ష్యపడి దుఃఖపడని పడ్డామనుకోండి, మన జీవితంలో దుఃఖం తొలగిపోదు. మన జీవితంలో ఆ దుఃఖం తొలగిపోదు. ఇతరులకు మనం ఏది ఇస్తున్నాం అదే పొందుకుంటాం. ఇతరులకు మన దుఃఖాన్ని ఇస్తే ఆ దుఃఖం తిరిగి మనకే వస్తుంది. ఇతరుల జీవితంలో మనము హేళన అనే బీజం వేస్తే మనకు హేళనే వస్తుంది. అవమానం అనే బీజం వేస్తే ఆ బీజం మనకు తిరిగి వస్తుంది. వాళ్ళకి మనం వేసింది ఒకే విత్తనం అయితే మనకు 100 విత్తనాలు వస్తాయి దాంట్లోంచి. ఒక గింజ వేస్తే ఎన్నో విత్తనాలు వస్తాయి. అట్లాగే ఒక్క హేళన, ఒక్క అపహాస్యం, ఒక్క నింద, ఒక్క బాధాకరమైన మాట మన జీవితంలో కొన్ని లక్షలుగా తిరిగి వస్తుంది. వాళ్ళు పడింది ఒకరోజే బాధ ఉండొచ్చు, కానీ మనకు జీవితాంతం బాధే ఉంటుంది. షారా, ఇస్సాకు, అబ్రహాం ఆ రోజు ఒక్కరోజు బాధపడ్డారు, కానీ ఆ తర్వాత ఇస్మాయిల్ జీవితం భయంకరమైన పరిస్థితి వచ్చేసింది. ఆ రోజు నుంచి ఇస్మాయిల్ జీవితం విశ్రాంతి లేనటువంటి ఒక పోరాటం అయిపోయింది. బ్రతుకు ఒక పోరాటం అయిపోయింది. అరణ్యములో, ఎడారిలో అతడు విల్లు కాడై, విల్లు పట్టి యుద్ధం చేసి ప్రతిరోజు పోరాడి, ఆ మృగాల మధ్యలో పోరాడి ఆహారం తెచ్చుకుంటూ తప్ప తినలేనటువంటి పరిస్థితికి వచ్చేసాడు. తన తండ్రి ఇంటి నుంచి, తన ఆస్తి నుంచి, ఏ ఆస్తికి తన వారసుడు అనుకున్నాడో, ఏ ఆస్తికి తను గొప్పవాడు అనుకున్నాడో, నేను ఫస్ట్ పుట్టాను కాబట్టి అంతా నాదే అనుకున్నాడో, తాను దేన్ని చూసైతే గర్వంగా ఫీల్ అయిపోయాడో, దానికి జీవితంలో అక్కుదరనే కాలేకపోయాడు. దేవుడు ఏదో దయదల్చి అతనికి ఇచ్చింది తప్ప నిజమైనటువంటి హక్కును పొంది పోగొట్టుకున్నాడు, నిజమైన సంతోషాన్ని పోగొట్టుకున్నాడు, దేవుడిచ్చిన ఆనందాన్ని పోగొట్టుకున్నాడు. అబ్రహాము అతని భుజాల మీద వేసుకొని పెంచితే జీవితంలోకి మళ్ళీ అబ్రహాం భుజమే ఎక్కకుండా దూరం వెళ్ళిపోయాడు. అబ్రహాము అతను డాడీ డాడీ అంటే పరవశించిపోయాడా? ఇప్పుడు ఆ డాడీ పిలుపుకే దూరంగా వెళ్ళిపోయాడు. అబ్రహామును తిరిగి కలవలేదు అతడు. బేర్షెబా అరణ్యములో, ఆ యొక్క ఎడారిలో భయంకరంగా ఇద్దరు సఫర్ అవుతున్నారు, ఒక గుక్కెడు నీళ్లు లేకుండా. ఇప్పటి వరకు నాకేమి అనుకున్నటువంటి ఇష్మాయిల్కి, నాకేముంది బ్రతకటానికి, నాకేముంది నేను జీవించడానికి ఈ రోజున అంటూ ప్రతిరోజు ఒక పోరాటం చేయాల్సి వచ్చింది. ప్రతిరోజు తను బ్రతకాలంటే ఒక పోరాటం చేయాల్సి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, సంపాదించి పెట్టినటువంటి సంపద అనుభవించాల్సిన అతడు ఇప్పుడు కష్టపడి సంపాదించుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. తల్లి, తను ఏకంగా ఇద్దరు కూడా ప్రియ దేవుని బిడ్డ అరణ్యాలు పాలైపోయారు. ఒకవేళ హాగరు నిజంగా మంచిదైతే, ఏ తమ్ముడిని ఎందుకు అలా అంటావురా, తమ్ముడు మనకు వాగ్దాన పుత్రుడురా, వీళ్ళిద్దరికీ మీ డాడీకి శారమ్మకి బిడ్డలిస్తాను, దేవుడు వాగ్దానం ఇస్తాడు, నన్ను తప్పు అలా అనకూడదు, ఎవరిని అలా అపహాస్యం చేయకూడదు, తమ్ముడిని ఎత్తుకో, తమ్ముడు చూడు ఎంత బాగున్నాడు, తమ్ముడిని ఎత్తుకో ఒకసారి బుద్ధి పెట్టుకో అని చెప్పాలి కదా. అప్పుడు ఎంత బాగుండేదో. అబ్రహామును దగ్గర నుంచి ఎప్పటికీ వాళ్ళిద్దరు వెళ్ళిపోయేవాళ్ళు కాదు, జీవితాంతం వాళ్ళు ఉండేవాళ్ళే, సంతోషంగా గడుపుకునేవాళ్ళే. కానీ ఎప్పుడైతే వారు సంతోషపడుతున్నప్పుడు వీళ్ళు ఈర్ష్యపడ్డారో, అపహాస్యం చేశారో, ఆ సంతోషం వాళ్ళకి పాలు లేకుండా పోయింది, ఆ ఆనందం వాళ్ళకి పాలు లేకపోయింది, ఆ సంతోషం వాళ్ళు పాలు పొందుకోలేకపోయారు, దుఃఖం అయిపోయింది వాళ్ళ జీవితం. ఇక మన తర్వాత చూస్తే ప్రియ దేవుని బిడ్డ, అతని చావు చూడలేకపోయిందంట. నేను ఈ కుర్రవాడి చావు చూడలేననుకొని
హాగరు దూరంగా వెళ్ళిపోయి ఎలుగెత్తాడట మొదలు పెట్టేసింది. ప్రియ దేవుని బిడ్డ, మనం ఇతరులు ఏడిపించినప్పుడు ఆ ఏడుపు తిరిగి మనకు భయంకరంగా తిరిగి రాబోతూ ఉంది. ఇప్పుడు చూస్తే వారికి కనీసం తాగటానికి నీళ్ళు లేవు, తిత్తు లేదు, కనీసం ఉండటానికి ఇల్లు లేదు, అరణ్యం, ఏ చెట్టు లేనటువంటి ప్రాంతం, అటువంటి ఘోరమైనటువంటి ఆ ప్రాంతంలోనికి, ఎడారులోనికి వాళ్ళు వచ్చేసారు. అటువంటి ఘోరమైన ప్రదేశంలో వాళ్ళు నిలవాల్సి వచ్చింది. సో మానవ ఆచ్ఛాద లేని, మానవ ప్రేమ లేనటువంటి ప్రదేశంలోనికి వారు ఈడ్చుకొని పోబడ్డారు. ఎప్పుడైతే మనం అపహాసించేట నేర్చుకుంటామో, అందుకే బైబిల్ మొదటి కీర్తన చెప్తూ ఉంది, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చోవద్దు. అది ఏ చోటు అంటే, నీ ఆస్తిని, అంతస్తును పోగొట్టి నేను బికారుని చేసే చోటు అది. నీ ఘనతను పోగొట్టి, నీకున్న మహిమను పోగొట్టి దిక్కులేని వాడిగా నేను చేసేటువంటి చోటు అది. ఇప్పుడు చూడండి, ఇష్మాయిల్ ఘనమైన చోట కూర్చొని అన్నీ కలిగినటువంటి తండ్రి ఇంట కూర్చుని అపహాస్యం చేశాడా? ఏం జరిగింది ఇప్పుడు అక్కడ అంటే, అతని స్థానం మార్చబడింది. ఎవ్వరు లేని ఎడారిలోకి ఏకాకిలా మారి ప్రియ దేవుని బిడ్డ అపజయాల గీతాలు పాడుకుంటూ ఉన్నాడు. నాకెవరున్నారు, హూ ఇస్ దేర్ ఫర్ మీ, నాకేమి అనుకున్నటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు నాకెవరున్నారు అంటూ విషాద గీతాలు పాడుకోసిన పరిస్థితికి వచ్చేసింది. అందుకే దేవుడు చెప్తున్నాడు, అపహాసకులు కూర్చునే చోట నువ్వు కూర్చోవద్దు, ఎందుకంటే నీ స్థానం పాడైపోద్ది. సో ఇష్మాయిల్ అతను చూసి ఎగతాళి చేస్తూ అన్నాడా? మరి దేవుడు ఏం చేశాడు అంటే, ఇష్మాయిలు కన్నుల ఎదుటనే ఇస్సాకును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు. ఆకాశ నక్షత్రాల్లాగా, ఇసుక రేణువుల్లాగా ఉత్సాహ ఉన్నతమైనటువంటి దీవెనను దేవుడు అనుగ్రహించాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇస్సాకు ఒక్కరోజు ప్రయాసపడాల్సిన అవసరం లేకుండా, అతనిలాగా విల్లు పట్టుకుని బ్రతకాల్సిన అవసరం లేకుండా గొప్ప ఆస్తికి వారసుడిగా చేశాడు. ఇష్మాయిలు ప్రియ దేవుని బిడ్డ ఆ అరణ్యంలో తిరుగాడుచు ఉంటే దేవుడు రాజుల తల ఉంచేటువంటి గొప్ప ఆధిపత్యాన్ని ఇస్సాకుకి ఇచ్చాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ, జల ఊటలు, జీవజల ఊటలు దేవుడు ఇస్సాకుకి ఇచ్చాడు. అతని మందలను విస్తరింపచేశాడు, అతని ఆస్తిని లెక్క పెట్టలేనంతగా విస్తరింపచేశాడు, అతని జీవితాన్ని ఎంతగానో విస్తారంగా మార్చాడు, ఆశీర్వదకరంగా చేశాడు. ఇష్మాయిల్ కన్నుల ఎదుట ఇస్సాకును దేవుడు దీవించాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇష్మాయిల్ పైనుంచి క్రిందికి పడిపోయాడు, ఇస్సాకు క్రింద నుండి ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయాడు. సో మనం ఈరోజు మాట్లాడుతున్న ప్రతి మాట మన జీవితపు పునాదిని కదిలిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇతరులను చేసే ఎగతాళి మాటలు, పరిహాసపు మాటలు మన జీవితపు పునాదిని కదిలిస్తూ ఉన్నాయి. నువ్వెక్కడ కూర్చొని దేన్ని చూసి గర్వంతో మాట్లాడుతున్నావో అది కదిలించబడబోతుంది నీ గర్వం. అందుకే బైబిల్ చెప్తూ ఉంది, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఏమి నాశనం? చదువుని బట్టి మనం గర్వపడి మాట్లాడితే చదువుకు నాశనం, ఆస్తిని బట్టి గర్వంగా మాట్లాడితే ఆస్తి నాశనం, అభిషేకం ఉందని గర్వంగా మాట్లాడితే నాకు అభిషేకం ఉందని, నే ఎంత సేవ చేశాను, నాకెంత అభిషేకం ఉందని అభిషేకాన్ని గురించి మాట్లాడితే అభిషేకపు నాశనం. అంతేకాదు, అభిషేకం నాశనం అంటే అభిషేకం మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. సో ప్రియ దేవుని బిడ్డ, ఈ విధంగా దేవుడు మనకిచ్చినటువంటి ఆ కృపావరాలు, కొంతమందికి వరాలు ఉంటాయి, దేవుని పాట, దేవుని వాక్యం, దేవుని ఆరాధన, దేవుని వాయిద్యాలు, కొంతమంది దీన్ని బట్టి గర్వపడితే, అపహాస్యం చేస్తే, ఇతరులు మాట్లాడితే ఎలా ఉంటుందంటే ఆ స్థానంలో మనం లేనట్టే. ఇంకా ఆ స్థానం మనం తీసివేయబడి ఇంకో చోటుకి వెళ్ళిపోతాం మనం ఖచ్చితంగా. ఈరోజు ఏ ఘనమైన స్థితిలో కూర్చున్నామో ఆ స్థితి ఇక మనకు కనబడదు. ముఖ్యంగా వాగ్దానపు పిల్లలను, ముఖ్యంగా దేవుని పిల్లలు ఎగతాళి చేస్తే ఇక ఆ స్థితికి మనం తిరిగి రాలేం. అందుకే సహోదరుడా, ఆకాశం మీద దేవుడు ఉన్నాడు, మరి భూమి మీద మనమున్నాం. జాగ్రత్తగా ప్రతి మాటను మనం తాచితూచి మాట్లాడాలి, ప్రతి మాటను బేరీస్ వేసుకొని మాట్లాడాలి. మనం చూస్తే ఇస్సాకు జీవితం అంతకంతకు ఆశీర్వదించబడింది. రాజులు అతని దగ్గరికి వచ్చి, అభిమేలకు లాంటి రాజులు వచ్చి అంటున్నారు, నువ్వు మాకంటే బలవంతుడవు, మాకంటే శక్తిమంతుడవు, నీలో ఉన్న దేవుడు శక్తిమంతుడు అని చెప్పేసి రాజులు వచ్చి సాష్టంగ నమస్కారం చేస్తూ ఉన్నారు. అంత గొప్ప స్థితికి దేవుడు తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇస్సాకు జీవితంలో కరువు వచ్చినా సరే దేవుడు ఆ కరువు కాలంలో నూరంతల ఫలమిచ్చి, నూరంతల పంటనిచ్చి దేవుడు పోషించాడు. అందరి కన్నులకు ఆశ్చర్యం కలిగేటట్లుగా దేవుడు ఇస్సాకు కుటుంబాన్ని దీవించాడు. అంతేకాదు, ఇస్సాకులోంచి దేవుడు ఇజ్రాయిల్ను తీసుకొచ్చాడు, ఇజ్రాయిల్ నుంచి గొప్ప జాతిని తీసుకొచ్చాడు. ఈ రోజున ప్రపంచ దేశాల యొక్క శ్రేష్టమైన దేశం ఏంటి అంటే ఇజ్రాయిల్ జాతి. మీరు చూడండి, కరోనాకు అందరూ భయపడుతున్నారు, కానీ ఇజ్రాయిల్ జాతి ఒక్కటే చెప్పింది, మేము ఫరోనే తిప్పి కొట్టగలిగాం, మాకు కరోనా పెద్ద లెక్క కాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మా దేవుడు మాకున్నాడు, మా తండ్రి మాకున్నాడు, ఆయన మమ్మల్ని హెచ్చిస్తాడు.
ఆయన మాకు బలం ధరింపజేస్తాడు. ఆయన ప్రతి భయము నుంచి, ప్రతి వ్యాధి నుంచి, ప్రతి వ్యాధం నుంచి మమ్మల్ని విడిపిస్తాడు ఖచ్చితంగా. షూర్లీ హీ విల్ డెలివర్ అస్. ఒకే ఒక్క దేశం సవాలుకరంగా చెప్పింది, అది ఇజ్రాయెల్ దేశం. ఎందుకంటే అది వాగ్దానపు దేశం, దేవుడిచ్చినటువంటి వాగ్దాన పుత్రుల నుంచి వచ్చినటువంటి దేశం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు అన్ని దేశాలు, మరి ముఖ్యంగా ఇస్మాయిల్ దేశం చూస్తూ ఉంది, ఇజ్రాయెల్ వైపు చూస్తూ ఉన్నది. వాగ్దాన దేశం దేవుడు ఎలా ఆశీర్దిస్తున్నాడు, ఎలా గొప్ప చేస్తున్నాడు, దేవుడు ఎలా ఉన్నతంగా చేస్తున్నాడు చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మనం దీవించబడాలంటే మన కన్నులు ఇతరుల అపహాస్యంతో చూడకూడదు, తక్కువతో చూడకూడదు. మన కన్నులు ప్రతి ఒక్కరిని గొప్పగానే చూడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అప్పుడు మనం అత్యధికంగా దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అపహాస్యం చేశాడు, అంతే కా స్థానంలోంచి ఆ రోజు త్రోయబడ్డాడు. ఇమ్మీడియట్లీ అతడు త్రోసివేయబడ్డాడు అక్కడి నుంచి. నో ఛాన్స్ టు థింక్ వన్ మోర్. మరొకసారి ఆలోచించడానికి అతనికి అవకాశమే లేకుండా పోయింది. దేవుడు అతను ఇమ్మీడియట్గా పంపించేశాడు అక్కడి నుంచి. ఆ రోజు వారి జీవితంలో కష్టాలు, బాధలు, కన్నీళ్ళు. తల్లి కొడుకు ఇద్దరు అనుకుని ఉంటారు, నీ వల్లే నాకు ఇట్లయింది, నువ్వు ఆ రోజు శారమ్మను అపహాస్యం చేస్తావు, నాకు ఆ అపహాస్యం వచ్చింది, నువ్వు నాకు బుద్ధి చెప్పు ఉంటే నేను ఇలా అయ్యేవాడిని కాదు. జాగ్రత్త తల్లి, నీ కుమారుడు ఒకవేళ అపహాస్యం చేసే బిడ్డ అయితే, ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడే వ్యక్తి అయితే, నువ్వు కానీ కంట్రోల్ చేయకపోతే మీ జీవితాలు, వాడితో పాటు నీ జీవితం కూడా అరణ్యం అయిపోతుంది ఖచ్చితంగా. నీతో పాటు వాడితో పాటు నీది, నీతో పాటు వాళ్ళది, ఖచ్చితంగా అరణ్య జీవితం అయిపోతుంది. అందుకే మనం ఈరోజున ఎటువంటి వారం కావాలి అంటే, ఇదిగో ఇస్మాయిల్ లాంటి వారం కాకూడదు, ఇస్సాకు లాంటి వారం కావాలి. మీరు చూసారా, ఇస్సాకు ఎప్పుడైనా ఒక్కరోజు ఎగతాళి చేశాడు ఎవరినైనా? ఎందుకంటే షారా ఎవరిని ఎగతాళి చేయలేదు. షారా తక్కువగా ఉన్నటువంటి వారిని ఎక్కువగా హెచ్చించింది, తక్కువదైనటువంటి హాగర్ను ఎక్కువగా హెచ్చించింది. ఈ తక్కువగా ఉన్నటువంటి ఇస్మాయిల్ని గొప్పవాడిగా చూడాలనుకుంది, తన సొత్తుగా చూడాలనుకుంది, తన ఆస్తికి వారసుగా చూడాలనుకుంది. తక్కువ వాళ్ళని ఎక్కువ వాళ్ళగా చూస్తూ ఉన్నది కాబట్టి దేవుడు తన బిడ్డని తక్కువ స్థితిలో నుంచి ఎక్కువ స్థితిలో తీసుకొని వెళ్ళాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు సంతతి అంతకంతకు వర్ధిల్లింది. ఆ ఇస్సాకు నుంచి రాజులు, అధికారులు, ప్రధానులు, గొప్ప సంతతి, దేవుడు కోరుకుందగినటువంటి సంతతిని దేవుడు తీసుకొచ్చాడు, గొప్ప సంతతిగా విస్తరింపచేశాడు దేవుడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అపహాసకులు కూర్చునే చోటు ఎటువంటిది అంటే, అది కొట్టుకొని పోయేటువంటి ప్లేస్, మనకు నాశనాలు కొట్టుకుని పోయేటువంటి ప్లేస్, నిమిషాల మీద మనల్ని బికారులుగా చేసేటువంటి ప్లేస్ అది. అందుకంటే దేవుని బిడ్డ, అటువంటి స్థలంలో ఎప్పుడు మనం కూర్చోకూడదు, మనము ఎప్పుడు కూడా అపహాసం చేసేటువంటి వారిగా ఉండకూడదు. బైబిల్ చెబుతూ ఉంది, బేదలను ఎక్కిరించువాడు తమ సృష్టికర్తను నిందించేవాడు. దేవుని మనం నిందించినట్టు బేదలను, బేదలంటే ఎవరు, డబ్బు లేనివాళ్ళని కాదు, అందములో భేదవాళ్ళు ఉంటారు కదా, జ్ఞానంలో భేదవాళ్ళు ఉంటారు, లోకంలో చాలా భేదవాళ్ళు ఉన్నారు. కొంతమందికి రెండు కాళ్ళు ఉండవు, ఒక కాలే ఉంటుంది, రెండు చేతులు ఉండవు, కొంతమందికి కొన్ని అవయవాలు ఉండవు, కళ్ళుండవు, కొంతమందికి మాట రాదు, వాళ్ళు పేదోళ్ళు. యేసుక్రీస్తు ఎప్పుడు పేదోళ్ళు సహాయం చేయడానికి వెళ్ళేవాడు. మోగోడికి నోరిచ్చాడు, గుడ్డోడికి కళ్ళు ఇచ్చాడు, చెవులేనోడికి చెవులిచ్చాడు కదా. ఆయన అపరిపూర్ణ, ఆ పరిపూర్ణత లేకుండా ఎవరైతే వారిని పరిపూర్ణగా మార్చాలని చూశాడు. చివరికి ఏసైన గెచ్చమైన తోటలో పట్టుకున్నప్పుడు పేతురు కత్తి దూసి మలుకు అనే ఒక వ్యక్తి చెవి నరికితే, పరిపూర్ణతలో ప్రతి మనిషిని చూడాలనుకున్న దేవుడు మరలా చెవికి దాన్ని అంటించాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన పరిపూర్ణ ఉన్నటువంటి వారిని, అపహాసం చేయబడుతున్నటువంటి వారిని, పరిపూర్ణత లేకుండా అసంపూర్తిగానటువంటి వారిని సంపూర్ణంగా చేసి, వారి మీద ఉన్నటువంటి నిందను, అవమానం కొట్టివేసి వాళ్ళను హేళన స్థితి నుంచి తప్పించాడు. అందరూ ఒకళ్ళు గుడ్డివాడు చూసి గుడ్డోడ గుడ్డోడ నవ్వుతూ ఉంటే దేవుడు ఏసయ్యలి కళ్ళిచ్చాడు వాడికి. 38 ఏళ్ళ నుంచి రోగిగా పడి ఉన్నటువంటి వాడిని చూసి, వీడి కర్మింతేరా, వీడు లేవడరా, వీడు ఇక్కడే చస్తాడరా అని అందరూ ఎగతాళి చేసి అపహాసం చేస్తూ ఉంటే, ఏసై వెళ్ళి అతని దిగ్గున లేపి నడిపించి అందరికి ఆశ్చర్యం చేశాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఎక్కడ అసంపూర్ణంగా ఉన్నారో, ఎగతాళి చేయబడుతున్నారో, ఎవరు ఎక్కడ అపహాస్యం చేయబడుతున్నారో, వారు ప్రతి ఇంటికి వెళ్ళి వారిని సంరక్షించి, వాళ్ళని పరిపూర్ణులుగా చేసి, వారికి ఉన్న లోపాన్ని తీసివేసి, వారిని ఘనమైన వారిగా, అనేకులు చూడదగినటువంటి వారిగా, కోరదగినటువంటి వారిగా మార్చినటువంటి వాడు మన దేవుడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. అది దైవత్వం. అసంపూర్ణంగా ఉన్నటువంటి వారికి సంపూర్ణత ఇచ్చేటువంటిది దైవత్వం, భరోసా ఇచ్చేటువంటిది దైవత్వం, బలహీనులకు బలాభివృద్ధి కలగచేయటమనే దైవత్వం, కృంగిన వారిని లేవనెత్తడం అనే దైవత్వం, అంతేగాని బాగున్న కుంగదీసేది అంత సాతాను తత్వం.
బాగున్న వాళ్ళందరినీ నాశనం చేయాలని చూసేది సాతాను యొక్క తత్వం. బాగా సంతోషం బ్రతుకుతున్నటువంటి వారిని హేళం చేసి కృంగదీయటం అనేది సాతాను యొక్క తత్వం. అందుకే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు దానికి అట్లాంటి వాటికి దేవుడు ఇష్టం ఉండదు. వాళ్ళు ఇమీడియట్గా అపహాసం చేసేటి వాళ్ళు ఇమీడియట్గా శాపాన్ని పొందుకుంటారు. ఇటువంటి వారు పరిశుద్ధుల గుంపులో ఉండరు. వారు చేసేది ఏది సఫలం కాదు. మనం కీర్తన మొదటి కీర్తనలో చదువుకుంటున్నాం, భక్తిహీనుడు ఈ అపహాసం చేసేటువంటి వాడు, పాపం చేసేటువంటి వాడు కదా. వీళ్ళందరూ ఎక్కడుంటారు అంటే చెదరగొట్టు పొట్టు వలె గాలికి ఎగరగొడతారు, ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. సో వారి యొక్క ప్రవర్తనే వారిని కొట్టుకొని తీసుకొని పోతుంది. వారి ప్రవర్తనమే వాళ్ళని ఘనమైన స్థితి నుంచి పడద్రోసుకొని తీసుకొని పోతుంది. వారి యొక్క ప్రవర్తనే వారిని ఒక ఉన్నతమైన శిఖరం నుంచి కిందికి పడదోస్తుంది. హామాన్ని ఎవరు పడదోశారు? తనకు తన ప్రవర్తనే పడదోసింది కిందికి. ఆహాబుని ఎవరు పడదోశారు? యజబెల్ని ఎవరు పడద్రోసారు? అంటే వారి ప్రవర్తనే వారిని పడద్రోసింది. అలాగే మనల్ని ఎవరు పడదోస్తారు? ఎవరు పడద్రోయలేరు, మన ప్రవర్తనే పడదోసే తప్ప. కాబట్టి మన ప్రవర్తన మనకు కీడు చేయకుండా చూసుకోవాలి, మన మాట మనకు కీడు చేయకుండా చూసుకోవాలి, మన యొక్క పద్ధతి మనలను నాశనం చేసేది ఉండకూడదు. నేను ఎలాగే బ్రతుకుతాను, నాకు ఇష్టం ఎలాగే, నేను ఎలాగే మాట్లాడతా, ఎవరైనా ఇట్లా మాట్లాడతా, నేను ఎంతటోడైనా ఇట్లా మాట్లాడతా అంటే చివరికి నువ్వేం చేస్తావు తెలుసా? అందరికంటే నీచమైనటువంటి కింది స్థితికి వచ్చేస్తాం ఖచ్చితంగా. ఎవరైనా నువ్వే కాదు, నేనే కాదు. అందుకని మొట్టమొదటి మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. అపహాస్యమైన మన నోట్లోంచి రానివ్వకూడదు. ఈరోజు తీర్మానం చేసుకుని నేను నాలుగు మీద చేయబెట్టి, ప్రభువా అపహాసం చేసే స్థితిలో నేను ఉండకూడదు, నా స్థితిని నేను పోగొట్టుకోకూడదు. ఇష్మాయేలు వలె ఇచ్చిన ఘనతను పోగొట్టుకుని దిక్కులేనడుగా నేను బ్రతకూడదు, దిక్కులేని దానిలాగా బ్రతకూడదు. నాకు తెలిసిన చాలామంది నోటి మాట వల్ల తమ స్థానాలు పోగొట్టుకున్నారు. గర్వంతో మాట్లాడిన మాటల వల్ల తాము బ్రతకాల్సిన గొప్ప స్థితిని, ఎంతో భవిష్యత్ దేవుడు ఇస్తే దాన్ని పోగొట్టుకున్నారు. నోటి మాట వల్ల దేవుడు ఎంతో ఘనమైన స్థితి ఇస్తే పోగొట్టుకుని రోడ్ల మీద బ్రతుకుతున్నారు ఈ రోజులు అనేక మంది దిక్కులేని వారుగా. అందుకే ఈరోజు మనం నోటి మాటను సరి చేసుకోవాలి. ఎవరిని ఎగతాళి చేసి అపహాసం స్థితిలో మనం ఉండకూడదు. ఇప్పుడు చూసారా, మరి దేవుడు ఆ ఇష్మాయిల్ కన్నులు ఎదుట దేవుడు హెచ్చించాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇంత అపహాసం చేస్తున్న హాగరు, అతని కుమారుడు హాగరు, ఇస్మాయిల్ ఇద్దరు ఎగతాళి చేస్తున్నా. ఇప్పుడు ఆ దేవుని బిడ్డ ఇస్సాకు ఒక్క రోజు కూడా ఎగతాళి చేసినట్టు మనం చూడలేదు. ఇస్సాకు ఒక్క రోజు కూడా ఎవరిని నీచంగా మాట్లాడి మనం చూడలేదు. భక్తిపరుడు, ధ్యానించేవాడిగా ఉన్నాడు. దేవుడు అతనికి చక్కని కుటుంబాన్ని ఇచ్చాడు, చక్కని భవిష్యత్తుని ఇచ్చాడు, ఆస్వాదించాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకే మనం కూడా ప్రియ దేవుని బిడ్డ బ్రతికేది కొద్ది రోజులే. ఈ కొద్ది రోజుల్లో శాపాలు తెచ్చుకొని మనకున్న స్థితిని పోగొట్టుకొని, దేవుడిచ్చిన భాగ్యాన్ని పోగొట్టుకొని దిక్కులేని వరకు బ్రతకడం దేవుని చిత్తం కాదు. మనము దేవుడిచ్చిన దానికి, దేవుడిచ్చిన దాని స్థితిలో నిలబడి దీనులమై ఇంకా కృప నుండి కృపను పొంది, ఘనత నుండి ఘనతను పొంది, మహిమ నుండి మహిమను పొందుకొని ముందుకు వెళ్ళాలి. దేవుని యొక్క ఉద్దేశమైనది అటువంటి మహిమ ఘనత దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ సాకు వలె వర్ధులుదాం, ఇస్మాయిల్ వలె మన మీద ఉన్నటువంటి శాపాలను తీసివేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డ, మనము ఇస్మాయిల్ని ఒకవేళ మన జీవితంలో కలిగి ఉంటే, అపహాస్యాన్ని కలిగి ఉంటే, ఈరోజు తీర్మానం చేసుకుంటాం, ప్రభువా నా జీవితంలో అటువంటి పద్ధతి లేకుండా కాపాడండి, నడిపించండి తండ్రి అని చెప్పండి. ఈరోజు ఒకవేళ నేను ఎవరైనా ఎగతాళి చేస్తూ ఉంటే దిగులు పడక సహోదరుడా, మౌనంగా కనిపెట్టు, మౌనంగా చూడు. ఇస్సాకును హెచ్చించిన దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. ఇస్సాకును ధైర్యపరిచిన దేవుడు నిన్ను ధైర్యపరచబోతున్నాడు. ఇస్సాకును శత్రు కనులు ఎదుటనే గొప్ప ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళిన అదే దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళబోతున్నాడు. తన కృపతో మహిమతో జీవంతో నింపబోతున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి, ఇష్మాయిలు ఎగతాళి చేసి అపహాసం చేసినంత మాత్రాన ఇస్సాకు స్థానంలో కొంచెం కూడా అతను పోగొట్టుకోలేదు. ఇస్సాకున్న ఘనతలో కొంచెం కూడా పోగొట్టుకోలేదు. ఇస్సాకున్న వాగ్దానంలో దేవుడికి ఇచ్చినటువంటి ఆ మహిమలో కొంచెం కూడా పోగొట్టుకోలేదు. సహోదరుని ఎగతాళి చేయబడుతున్నావా? అనేక మంది నీచంగా చూస్తున్నారా? దిగులు పడి ఇంట్లోనే కూర్చున్నావా? అయ్యో పలానోళ్ళు అని ఇలా అన్నారు, పలానోళ్ళు అలా అన్నారని ముఖం మార్చుకొని దేవుని సన్నిధికి రాకుండా ఇంట్లోనే కూర్చొని ఉన్నావా? ఇదిగో దేవునితో మాట్లాడుతున్నాడు. ఎంతమంది ఎగతాళి చేసినా, ఎంతమంది నిన్ను గురించి తక్కువగా మాట్లాడినా, ఎగ్జాక్ట్లీ వారి కన్నుల ముందే నువ్వు పొందలేని గొప్ప ఆశీర్వాదం, నువ్వు చేరుకోలేని గొప్ప స్థితిలోనికి దేవుడు తీసుకొని పోబోతున్నాడు. మహిమగల కృపగల స్థానంలో దేవుడు నిలబెట్టబోతున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అటువంటి గొప్ప కార్యాలు ఇలా జరిగించేటువంటి గొప్ప దేవుడు నీకున్నాడు. ఇష్మాయేలు అపహాసించి సంతపోగొట్టుకున్నాడు, మౌనంగా భరించినటువంటి ఇస్సాకు అన్నిటిని పొందుకున్నాడు, ఏది తక్కువ లేకుండా పొందుకున్నాడు.
ఈరోజు మౌనంగా నువ్వు చూడు, నీ మౌనం దేవుని దగ్గరికి వెళ్ళబోతుంది. నీ మౌనం దేవుని కనికరాన్ని పొందబోతూ ఉన్నది, కనికరపు హస్తాన్ని కదిలించబోతూ ఉన్నది. నీ మోగ వేదన దేవుని బాహాటమైన ఆశీర్వాదాన్ని కిందికి తీసుకొని రాబోతుంది. నీ మోగ రోదన నీకు గొప్ప బాహాటమైన సంతోషాన్ని, ఆనంద ఉత్సాహ సంతోష గానాల్ని తీసుకొని రాబోతూ ఉన్నది. తల వంచి ప్రార్థన చేసుకుంటాం అందరం కూడా. లార్డ్ జీసస్ హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, మా మౌనం ప్రభువా మమ్మల్ని గొప్ప స్థితిలోనికి మహోన్నతమైన ఆశీర్వాదం నడిపించబోతుందని ఈరోజు మీరు చెప్పిన మంచి మాటను బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. శత్రుల కన్నులు ఎదుట, అపహాసకులు కన్నులు ఎదుట నీతిమంతులు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, వాగ్దాన పూర్ణులు వాగ్దానాన్ని పొందుకుంటారు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్ హల్లెలూయా. మీరు చెప్పిన మంచి మాటను బట్టి మీకు స్తోత్రాలు. ఈ జీవితంలో ఎవ్వరు మేము ఎగతాళి చేయకుండా, అపహాసం చేయకుండా ప్రభువా, మేమందరం సంతోషంగా సమాధానంగా ప్రభువా అనేకులు హెచ్చిస్తూ అనేకుల క్షేమాన్ని కోరుకుంటూ బ్రతికే భాగ్యం దయచేయండి. పరలోక ఈవులకు వారసులుగా, పరలోక మహిమగల తండ్రి యొక్క ఆస్తికి వారసులుగా మా జీవితాన్ని మార్చండి తండ్రి. ఆకాశ నక్షత్రాలలో ప్రకాశిస్తూ విస్తారమైనటువంటి ఇసుక రేణువులు వలె అయ్యా మేము ఫలిస్తూ ముందుకు సాగిపోయే కృప దయచేయి. ఎంతమంది కన్నీటితో దుఃఖంతో బాధతో ఎవరో ఎగతాళి చేశారని, ఎవరో బాధించారని, అయ్యా ఎవరో వేధించారని బాధతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. వారందరితో మీరు మాట్లాడండి ప్రభు. మీ సమాధానం దయచే, మీ ఆశీర్వాదం ఇచ్చి నడిపించి బలపరిచమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు ఆరోపించుకోమని ఆదరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక. గొప్ప ఉన్నతమైన స్థానములో శత్రు కన్నులు ఎదుట మహిమగల స్థానంలో నిలబెట్టునుగాక. ఆమేన్, ఆమేన్. శక్తిమంతుడా యేసయ్య, యుగ యుగములలో మీకు అసాధ్యమైనది ఏమున్నది? సమస్తము సాధ్యమే. శక్తిమంతుడా యేసయ్యా, యుద్ధ వీరుడా యేసయ్యా. చిరునామా సిస్టర్ ప్రసన్న, ప్రయర్ టవర్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూర్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్లు 9247807631 మరియు 9989718290.